శ్రీమాత్రే నమ ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం ఈ వీడియోలో మనం ఉగాది నుండి కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా కర్కాటక రాశివారు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు ఏదైనా పని చేసే ముందు ఒకరిద్దరు సలహాలు తీసుకొని ఏది కరెక్టో దానితోనే ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఇదంతా కాకుండా వీళ్ళకి ఏదైతే ఆలోచన వస్తుందో అది మాత్రమే కరెక్ట్ అవుతుంది ఇతరుల నిర్ణయాలతో కానీ ఇతరుల ఆలోచనలు కానీ మీరు పనిచేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఫెయిల్యూని ఎదుర్కొంటూ ఉంటారు సో అందువలన కర్కాటక రాశి వారు గమనించవలసింది ఏంటంటే మీలో ఉన్న తెలుగుతేటల్ని మీలో ఉన్న సామర్థ్యాన్ని మీరే గుర్తించండి ఏదైనా సరే మీకు ఆ పని కంపల్సరీగా పూర్తి చేసే సామర్థ్యం కంపల్సరీగా కర్కాటక రాశి వారికి ఉంటుంది వెరీ పవర్ఫుల్ రాసి కర్కాటక రాసి అయితే అతి జాగ్రత్త వల్ల ముందు చూపు వల్ల కొన్ని సందర్భాల్లో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోతుంటారు సో ఏదైనప్పుడు కూడా కర్కాటక రాశి వారికి ఏదైనా ఒక పని జరగబోయే ముందు ఆ సూచన కూడా మీకు ఇండికేషను భగవంతుడు మీకు అందిస్తూ ఉండడం దాన్ని గమనించినట్లయితే మీరు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటారు సో ఏదైనా ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు ఆధిపత్యం అవటం వల్ల వీళ్ళు ఎక్కువగా సినీ రాజకీయ రంగాల్లో రాణిస్తూ ఉంటారు అలాగే మంచి కార్యక్రమాలకు హెల్ప్ అనుకుంటే ముందు వీరు ఉంటారు అన్నమాట ఏ ఎంతటి వారికైనా సహాయం చేసే గుణం ఈ జాతకులకి కంపల్సరీగా ఉంటుంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏది అడిగినా కూడా వాళ్ళు కాదనకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు పాపం ఈ కర్కాటక రాశి వారు సరే ఈ రాశివారికి ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించినప్పుడు మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు చూసినప్పుడు మేజర్ గ్రహాలను మాత్రమే పరిశీలిస్తుంటాం రాహు కేతు శని ప్లస్ గురువు ఈ గ్రహాలు ఈ రాశివారికి ప్రస్తుతం మరి రాహుగ్రహం ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తూ గత కొంతకాలంగా కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ప్రస్తుతం ఈ ఏప్రిల్ పన్నెండో తారీఖు తర్వాత తొమ్మిదో స్థానంలోకి రావడం జరుగుతుంటుంది గురువు తొమ్మిదో స్థానంలోకి రావడం అంటే భాగ్యస్థానంలోకి రావడం అంటే ఆటోమేటిక్గా లక్ కలిసి వస్తుంది అన్నమాట ఏదైతే మనం ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్య అవకాశాలు అలాగే సంతానాన్ని కోరే దంపతులకు సంతానం కలగడం ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు దర్శించుదామనే కోరిక కానీ విదేశంలో విదేశ ప్రయాణాలు అంటే విదేశంలో ఉన్నటువంటి బంధువులను కలుసుకోవడం కానీ లేదా మనమే స్వయంగా ఉన్నత విద్య కొరకు కానీ ఉపాధి అవకాశాల కొరకు కానీ మనం విదేశం వెళ్ళే ప్రయత్నం కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతుంది అంటే ఈ గురువుకి షష్ట భాగ్యాధిపత్యం వచ్చింది ఆరో స్థానం అన్నది ఏంటంటే సర్వీస్ చెప్తూ ఉంటుంది సేవకులను చెప్తూ ఉంటుంది అలాగే మనం చేసే పనులు కూడా చెప్తూ ఉంటుంది అలాగే భాగ్యస్థానం అన్నది దూర ప్రాంత ప్రయాణాలని అదృష్టం అంటే ఏదన్నా సరే మనకి కలిసి రావాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి కాబట్టి అటువంటి గురువు భాగ్యస్థానంలోకి వచ్చారు కాబట్టి లక్తో పాటు సామర్థ్యం కూడా సామర్థ్యానికి లక్తోడై కంప్లీట్గా మీరు అనుకున్న విధంగా ఉన్నత విద్యా అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఈ రాశి వారికి సంవత్సరం కలుగుతూ ఉంటాయి ఇక శనిగ్రహ సంచారాన్ని గమనించినప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి శని సప్తమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది అంటే సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని లగ్నాన్ని కూడా చూడటం వల్ల ఏంటంటే ఏ ప్రయత్నం అన్నా కూడా మనం పోస్ట్ పని చేస్తుంటాం తర్వాత చేద్దామని ఆలోచన అనుకున్న పని సకాలంలో పూర్తి కాకపోవడం కొన్ని కార్యక్రమాలు మధ్యలో ఆగిపోవడం జరుగుతుంటుంది ఇక సప్తంలో సాటాన్ ఉండడం వల్ల ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి కొన్ని సంబంధాలు బాగా దగ్గరికి వచ్చి చివరి నిమిషంలో ఇంకా నిశ్చితార్థం టైంలో కూడా పోతుంటాయి అన్నమాట సో ఈ విధంగా కాలంగా పెడుతున్నటువంటి శని యొక్క ఇబ్బందులు ఈ మే నెల పదిహేను తర్వాత మరి అష్టమ స్థానంలోకి మారడం జరుగుతుంటుంది సో ఇది కూడా ఒక విధంగా అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంటే ముఖ్యంగా మరి శని ఉపాధి కూడా అవ్వటం వల్ల ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఈ శని భగవానుడు స్థానంలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ బ్యాక్ రావడం ఇంచుమించుగా జనవరి పదిహేడు దాకా జనవరి పదిహేడు తర్వాత మాత్రమే ఈ రాశి వారికి అష్టమ శని ఫలితాలు ఉంటాయి అప్పుడు దాకా సప్తమ స్థానంలోనూ ఉన్నట్టు గమనించడం మంచిది ఏదైనాప్పుడు కూడా ఈ రాశి వారికి ప్రస్తుతం శని అంత అనుకూలంగా లేడు కాబట్టి శనిగ్రహ అనుగ్రహం కోసం ప్రతీ మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం వల్ల కానీ ప్రతీ నెల మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం వల్ల కానీ లేదా ఒక సప్తముకి రుద్రాక్ష ధరించడం వల్ల కానీ శని యొక్క పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి సో ఇక రాహు కేతువులు యొక్క సంచారం గమనించినప్పుడు ప్రస్తుతం రాహు ఈ రాశి వారికి పదకొండవ స్థానంలో ఉంటూ పదవ స్థానంలోకి మారడం జరుగుతుంటుంది అంటే రాహు పదవ స్థానంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా ఈ కర్కాటక రాశి వారికి పదవ స్థానం మేషరాశి అవ్వటం అక్కడ శని భగవానుడు నీచ పొందడం తోడి రాహు కూడా అక్కడ చేరడంతో వృత్తిపరంగా ఎలా ఉంటుందంటే చాలా ధైర్యంగా చాలా అనుకూలంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మార్పు సాధారణంగా సినీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంటుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటే కొత్త కొత్త అవకాశాలు రావడం వచ్చిన అవకాశాలను మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం ఇవన్నీ కూడా ఈ దశమస్థానంలోకి రాహు మారడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి దాని తర్వాత కేతువు నాలుగో స్థానంలోకి రావడం జరుగుతుంటుంది అంటే రాహు ఎప్పుడైతే పదిలోకి వచ్చాడో కేతు నాలుగులోకి రావడం జరుగుతుంటుంది కేతు నాలుగులోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే సొంత ప్రాంతంలో అంతగా కలిసి రాకపోవడం స్థిరాస్తులు ఏమన్నా ఉంటే అవి అమ్మే ప్రయత్నం చేయడం అలాగే ఏంటంటే దూర ప్రాంత ప్రయాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కానీ లేదా ఉన్న ప్రాంతం నుంచి విడిచి వేరే ప్రాంతం మారడం జరుగుతుంటుంది అలాగే విద్యార్థులు కూడా కొంత చదువు మీద శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అన్నమాట ఎందుకంటే నాలుగో స్థానంలో కేతు వచ్చినప్పుడు ఏదో విధంగా ఈ విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వడం కానీ లేదంటే ఉన్న విద్య మీద శ్రద్ధ తగ్గి వేరే సబ్జెక్టులు కానీ వేరే విషయాలు కానీ తెలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా ఈ కేతు సంచారం నాలుగులో ఉన్నప్పుడు విద్యార్థులకు అంత అనుకూలం కాదు అయితే గురువు చాలా అనుకూలంగా బలంగా ఉన్నాడు కాబట్టి తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి గురువు చక్కగా లగ్నాన్ని చూడటం వల్ల చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తూ సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ దైనందిన జీవితంలో చాలా మార్పులు తెచ్చుకుంటూ ఉంటాడు అంటే ఈ గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఒక గురుగ్రహం చాలా బలంగా ఈ రాశి వారికి ఉండడం వల్ల కంపల్సరీగా వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు చేర్చుకుంటారు అయితే రాహుకేతుల అనుగ్రహం కోసం కూడా వీళ్ళు అటు దుర్గా అమ్మవారిని అటు విఘ్నేశ్వరుని పూజించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలని ఆశిస్తూ స్వస్తి